America lo America ni total economy control chesindi Jews. Israel lo Jews antaru vaadu. So mana vaishyam kuda we control the economy of India, but we don't know, manaku teliyadu. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ ఇస్ అ వైశ్యం, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇస్ అ వైశ్యం, ఆల్ అగర్వాల్ ఇస్ అ వైశ్యం, మహాత్మా గాంధీ ఇస్ అ వైశ్యం. మీరు అమెరికాలో 52% మొబైల్స్ ఓన్ బై పటేల్స్, గుజరాతీ పటేల్స్, మన వాళ్ళంతా వైశ్యం. అంటే ఏంటి, మన డిఎన్ఏలో ఆ పవర్ ఉంది, మన దగ్గర ఆ సక్సెస్ పవర్ ఉంది. ఓన్లీ ఏంటంటే మనకి ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ లీడర్షిప్ లేనందువల్ల సో వాట్ వీఆర్ అనేబుల్ టు అచీవ్ వాట్ వీ వాంట్ ఇన్ లైఫ్. సో టుడే నేను ఏం చేస్తానంటే ఐ వుడ్ లైక్ టు హౌ వి హ్యావ్ టు కనెక్ట్ టు ద యూనివర్స్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఒక్కటి మనము యూనివర్స్ కి లింక్, ఇట్స్ అ లా ఆఫ్ అట్రాక్షన్, ఎనర్జీ. ఎందుకంటే మనం హ్యూమన్ బీయింగ్స్ అనేది వీఆర్ పార్ట్ ఆఫ్ ది సుప్రీం ఎనర్జీ. మనం వీఆర్ ఒకసారి మనం బాడీ వదిలేసామంటే సోల్ ఇట్ విల్ లీవ్ ద బాడీ. సో వీఆర్ పార్ట్ ఆఫ్ ది ఎనర్జీ. ఒకసారి ఇప్పుడు 1952లో ఒక పెద్ద బుద్ధుని విగ్రహం థాయిలాండ్ లో బ్యాంకాక్ లో ఒక్కొక్క ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేస్తున్నారు. సో హ్యూజ్, ఆల్మోస్ట్ అరౌండ్ 67 feet హైట్. ఆ మూవ్ చేసేటప్పుడు మధ్యలో ఏమైందంటే అందులో ఒక క్రాక్ వచ్చింది. ఇప్పుడు అందరు ప్యానిక్ అయ్యారు, అసలు ఏంటి అపశకునమా ఏంటి అని. సో కొంతమంది మాక్స్ పిలిపించారు, అసలు ఏంటి ఎందుకు క్రాక్ వచ్చింది ఏంటి అని. అయితే ఆ క్రాక్ వచ్చిన తర్వాత టార్చ్ చేసి అందులో ఆ క్రాక్ లో వేసి చూశారన్నమాట అసలు ఏంటి అని. సడన్ గా లోపల నుంచి పెద్ద పవర్ఫుల్ లైట్ వచ్చింది, అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు అసలు ఏంటి అని. అప్పుడు దాన్ని చూస్తే 300 సంవత్సరాల కింద బర్మీస్ వాళ్ళని ఇన్వైట్ చేసేసి ఆ బుద్ధుని విగ్రహం మొత్తం ప్యూర్ గోల్డ్ అనమాట. ఈ రోజు ఆ బుద్ధుని విగ్రహం వాల్యూ $780 million. కానీ అప్పుడు ఆ క్లేని తీసేస్తారు వాళ్ళు. క్లేని తీసేస్తే ద రియల్ గోల్డ్ స్టాచ్యూ ఇప్పుడు అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు అన్నమాట. అంటే ఏంటి, మనలో మనంతా మన మొత్తం క్లే కావడానికి. సో వీఆర్ సో పవర్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్. మరి ఎంత పవర్ ఉందంటే వీఆర్ లైక్ ఎ ప్యూర్ గోల్డ్. సో ఇప్పుడు మనం ఈ గోల్డ్ ని మనం ఎలా యూటిలైజ్ చేయాలి. ఇప్పుడు కంపెనీ ఎంత మంచి ట్రైనింగ్ సొసైటీ జాయిన్ చేసి యూనో యూ పీపుల్ ఆర్ బికమింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఫర్ ద సొసైటీ అండ్ ద కంట్రీ. ఇప్పుడు మన జనరల్లీ ఏమవుతుంది, మనం మార్నింగ్ లేచి సాయంత్రం వరకు మనకి 24 అవర్స్, మీకైనా నాకైనా అమెరికాలో ఎవరికైనా ప్రెసిడెంట్ కైనా, ఆ 24 అవర్స్ ని మనం ఎలా యూటిలైజ్ చేస్తున్నాం. వీఆర్ 62,000 thoughts a day. 62,000 ఆలోచనలు వస్తాయి మనకి మార్నింగ్ తెలిసి. ఈవెన్ పడుకున్నా కానీ మన సబ్కాన్షియస్ మైండ్ వర్క్ చేస్తాం. సో ఇప్పుడు ఆ 62,000 థాట్స్ లో మనం ఏ వాట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ మనం ఇస్తున్నాము, పాజిటివ్ ఇస్తున్నామా నెగిటివ్ ఇస్తున్నాము, ప్రతి నుంచి స్టార్ట్ అయ్యింది ఆలోచన కూడా ఎలా ఉంటుంది. అండ్ ఎవ్రీ థాట్ వెనకాల ఆలోచన ఎలా ఉంటుంది, ఎలివేషన్ థాట లేకుంటే పనికి లేని థాట లేకుంటే మనమే లాభం ఉంటామని అలాంటి ఆలోచన. ఆ థాట్స్ ని మనం కంట్రోల్ చేస్తే ఏమైతుంది, ఆ థాట్స్ ని ఎమోషన్ ద్వారా, అది ఎమోషన్ ఇస్ వెరీ క్లియర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎమోషన్ ఎలా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మ్యారేజ్ కాకముందు ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఓకే, గుడ్. మీ గర్ల్ ఫ్రెండ్ ని ఎక్కడైనా కలిసినప్పుడు మీరు పార్క్ లో కానీ ఎక్కడైనా కానీ 1 hour 2 hours అపాయింట్మెంట్ ఇస్తుందని మీ ఎమోషన్ ఎలా ఉండాలి అర్థం? సూపర్ ఎక్సైటెడ్ కదా. సో జనరల్ గా అది కూడా మనం ఏంటంటే, మనం ఎనీ థాట్ ఇచ్చినప్పుడు మేక్ షూర్ ఆ థాట్ ని మన ఎమోషన్ లీక్ చేయాలి. బికాస్ యూనివర్స్ ఏమైతుందంటే ఒకటి థాటే కాకుండా ఎమోషన్ ఇచ్చినప్పుడే అప్పుడు అది యూనివర్స్ అక్సెప్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంతక ముందు సెల్ఫ్ టాక్ చేయించాను, ఆమ్ ద బెస్ట్ అన్నాను, అంటే ఏంటి, విత్ అన్ ఎమోషన్ యూఆర్ ఆల్రెడీ సెండింగ్ ఎ సిగ్నల్ టు ద యూనివర్స్. ద మూమెంట్ యూ సే దాట్ ఆటోమేటికలీ యూనివర్స్ విల్ బ్లెస్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ థాట్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత మీ డ్రీమ్ ఏంటి, వాట్ ఈస్ ద డ్రీమ్,
మీకు లైఫ్ లో మీకు ఏం కావాలి డ్రీమ్ దట్ ఎవ్రీ డే ఆ డ్రీమ్ ని మీరు చూడాలి చూడాలి యూ హావ్ టు స్పీక్ అండ్ యూ హావ్ టు బిలీవ్ మీరు ఏం చేయాలన్నారని మీరు బిలీవ్ చేయాలి నీకెవ్వరు ఏమనుకున్నా సరే నువ్వు అలా ఉన్నా ఇలా ఉన్నా డజన్ మ్యాటర్ నేను ఎవరు చెప్పినా కానీ డోంట్ బిలీవ్ ఓన్లీ బిలీవ్ యువర్ సెల్ఫ్ మీరు బిలీవ్ చేసినప్పుడే అప్పుడే యూనివర్స్ మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది యూ హ్యావ్ టు డూ దట్ మీరు అంత లోపల నుంచి ఆశీర్వాదాలి ఏ ఐఎమ్ గోయింగ్ టు అచీవ్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ ఈరోజు మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్ ది పీపుల్ అండ్ స్పెషల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ బాయ్ ఏం పేరం అనేది I'm so proud of you. And this boy, I can guarantee you that chala vayostadu appa anta chinna vayasulo enta patience ga questions kuda untunnayi idanni proper ga mentorship chesthe evvaru aapalera appa and within 10 samvatsaram 10 15 samvatsaralo he will become one of the best human being and anta chinna vayasulone అని ఇక్కడికి వచ్చి ఆయన ట్రైనింగ్ ఇవన్నీ నేర్చుకుంటానంటే వాట్ ఈస్ హి డూయింగ్ ఈజ్ ఆల్రెడీ సెండింగ్ ఆ యూనివర్స్ కి సిగ్నల్ పంపిస్తున్నాడు నేను కూడా చేయగలను అప్పుడు ఏమైంది ఆటోమేటిక్లీ భగవంతుడు యూనివర్స్ ఏం చేస్తాడంటే అది నేను అన్నప్పుడు ఆయన సిగ్నల్ పోయి ఆయన భగవంతుడు పర్సనల్ గా రాడు ఆయన పేర్ల ద్వారా మనుషులు కనిపిస్తారు యూనివర్స్ అండ్ గాడ్స్ ఇక్కడ ఈ మనుషులు ఆటోమేటిక్లీ ఆ సిగ్నల్ వస్తుంది మీకు అది ఎలా వస్తుందో నాకు చాలా మిరాకిల్స్ అవుతుంది లైఫ్ లో ఐ ట్రూలీ బిలీవ్ దట్ ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కడ ఎవరెవరు మనుషులు కలుస్తున్నారు నా ప్రాజెక్ట్ కానీ నా బిజినెస్ సంబంధించింది కానీ నా పర్సనల్ సంబంధించింది కానీ ఆటోమేటిక్ సాయంత్రం కాగానే మేక్ షూర్ ఈవెన్ ఇప్పుడు కూర్చున్నా కానీ నాకు ఎప్పుడు పాజిటివ్ అవసరం అది ఇంకో ఏంటంటే ఇది డెలిబరేట్ అటెంప్ట్ నార్మల్ గా రాదు ఇది అటెంప్ట్ చేయాలి ఇప్పుడు ఒకవేళ మీకు ఏదైనా బై మిస్టేక్ ఏదైనా ఆలోచన వచ్చిందనుకో వేయించుకుంటాడు దాన్ని ఏంటంటే క్యాన్సర్ 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 ఈ థాట్ నాది కాదు క్యాన్సర్ క్యాన్సర్ ఓన్లీ పుట్టకి మీకు ఏం కావాలో అదే ఆలోచన మీరు ఎప్పుడు దాని మీదే ఫోకస్ చేయాలో మీకు ఏం కావాలి మీకు ఏం కావాలో పాస్ట్ ఇస్ ద హిస్టరీ పాస్ట్ అసలు మర్చిపోండి మీకు అసలు పాస్ట్ అసలే వస్తుంది ఓన్లీ మీకు ఏం కావాలో దాని మీదే ఫోకస్ చేయండి ఆటోమేటికలీ మీకు చూడండి మీకు సిగ్నల్ వస్తుంది దెన్ యూ కెన్ డూ రియల్ గా అండ్ గోల్స్ గోల్స్ రాసుకోండి గోల్స్ రాసుకొని ఒక ఒక 100 గోల్స్ రాయండి నో ప్రాబ్లం ఒక బుక్ తీసుకొని ఒక 100 గోల్స్ రాయండి ఏదైనా చిన్న వేస్ట్ అయినా పర్ల దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేయండి దానిలో ఒక 30 అవుతాయి దాన్ని మనం ఫిల్టర్ చేసి ఒక 10 దాకా తీసుకురండి ఒకటేమో ఫ్యామిలీ గోల్స్ దాన్ని వర్టికల్ అలైన్మెంట్ అంటారు ఫస్ట్ భగవంతుడు ఫ్యామిలీ మా తర్వాత మీ వ్యాపారము దాని తర్వాత సొసైటీ మీ స్పిరిచువల్ గోల్స్ ఏంటి మీ ఫ్యామిలీ గోల్స్ ఏంటి ఈ వర్టికల్ అలైన్మెంట్ ఫిల్ అప్ చేస్తూ మీరు యూ హ్యావ్ టు వర్క్ ఆన్ వెరీ వెరీ సీరియస్ ప్రతిరోజు మీరు మేక్ షూర్ మీ బోర్డు మీరు ఒక బోర్డు పెట్టుకోండి ఇట్స్ కాల్డ్ అ డ్రీమ్ బోర్డ్ మీ బెడ్రూమ్లో కానీ మీ హాల్లో కానీ డ్రీమ్ బోర్డ్ పెట్టుకోండి ఇంకో స్పెషల్లీ ఇవాళ మార్నింగ్ మీకు కంఫర్టబుల్ మీరు మాట్లాడుతుండాలి ఇవాళ చాలామంది యూత్ మిస్గైడ్ అవుతున్నారు చాలా మంది పాపం ఏం చేయాలో కూడా అర్థం కాదు నేను అమెరికాలో కూడా యూనివర్సిటీస్కి వెళ్ళి నేను మాస్టర్ స్టూడెంట్స్ బాగా కౌన్సిలింగ్ చేస్తాను వాళ్ళ గైడెన్స్ కూడా ఇస్తాను ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా చేయాలి కానీ నేనేమంటానంటే ఫస్ట్ ఇంట్లో పేరెంట్స్ నుంచి రావాలి నాట్ ద యూత్ అంటే మనం పిల్లల్ని ఎలా మనం గైడెన్స్ ఇస్తున్నాం ఒక్కోసారి పిల్లల్ని వాళ్ళ ఫ్యూచర్ మనం డిసైడ్ చేస్తాం అది రాంగ్ అది కంప్లీట్లీ రాంగ్ ఎందుకంటే మనకు చాలా నాకు కూడా ఎన్నో తెలియకపోవచ్చు కానీ ఆ పిల్లలు తెలిసినా అప్పుడు ఏంటి ఆయనకి ఏం కావాలి ఏంటంటే అమెరికాలో ఆ సిస్టమ్ అది ఇక్కడ ఇండియాలో లేదు ఆ పిల్లలు వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తారు కౌన్సిలింగ్ చేసి వాళ్ళని వాళ్ళని కనుక్కుంటారు ఈ ఏరియాలో స్ట్రెంగ్త్ ఉంది అని దాని ప్రకారంగా ఆ ప్రోగ్రామ్ అందుకని ఏంటంటే పేరెంట్స్ కూడా మేక్ షూర్ మీకు కరెక్ట్గా మీరు అది కనుక్కోండి మీకు తెలియకుండా వేరే అడగండి చాలా ముందు మనకి ఈగోస్ ఉంటాయి నాకు కూడా ఉన్నాయి నేను కూడా మా పిల్లలు కూడా చేశాను అలా బట్ లేటర్ ఆన్ ఐ రియలైజ్ దట్ వాజ్ మిస్టేక్ సో
these youth will be most powerful human beings. వాళ్ళ ఆకాశాన్ని అసలు వాళ్ళకి లిమిట్ లేదు, అంతా వాళ్ళు కావచ్చు. ఇది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో మేక్ షూర్ మీ థాట్స్ నేను దాని మీద చాలా ఫోకస్ చేస్తాను. ఈవెన్ వారెన్ బఫెట్ అండ్ సెకండ్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ఆయన కూడా చూడండి, ఆయన డైలీ మినిమం 8 hours చదువుతాడు. ఈరోజు కూడా ఏం చదువుతాడు? పాజిటివ్ బుక్స్ ఆర్ నాలెడ్జ్ బుక్స్ ఆర్ స్పిరిచువల్ బుక్స్ ఆర్ హౌ టు డెవలప్ చూసారు ఆ విచార ధైర్యం నేను గ్రో అవ్వాలి. అంటే ఆల్వేస్ మనకి ఈవెన్ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైనా చూడండి, ఎక్కడైనా ఏ విషయంలో అయినా వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు. మీరు హౌ మీద ఫోకస్ చేయడు, వై. ఈరోజు మీరు ట్రైనింగ్ వచ్చారు, ఓకే, ఎందుకు వచ్చారు మీకు తెలియాలి, మీ పర్పస్ తెలియాలి, మీ పర్పస్ తెలియాలి. వై ఈజ్ మోర్ ఇంపార్టెంట్? హౌ ఈజ్ ఓకే, స్కిల్స్ అలాగే నేర్చుకుంటారు తప్పకుండా, అది 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 అంత గొప్పగా అడగండి. వై ఈజ్ మోర్ ఇంపార్టెంట్? సో ఆ వై ఒకసారి మీకు క్లియర్ అయింది, లోపల మీకు అది ఆకలి వచ్చింది, మీకు ఇది చెయ్యాలి, ఇది అచీవ్ చేయాలి, అబ్సల్యూట్ మిమ్మల్ని ఎవరు స్టాప్ చేయాలి. అందుకనే పేరు మీరు ఏ ట్రైనింగ్ నేర్చుకున్నా కానీ ఇంకోటి మీ టైం డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు 24 hours మీ టైం ఎలా ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు, మీ మీ పైన మీరు ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు? అట్లీస్ట్ 1 hour కానీ 2 hours కానీ మార్నింగ్ ఇప్పుడు చాలామంది నేను డ్రైవ్ చేస్తాను, నేను డ్రైవ్ చేసినప్పుడు నేను ఆటోమేటిక్లీ ఏదైనా పాజిటివ్ ఉంటూ ఉంటాను, నేను మ్యూజిక్ కానీ అలాగే నేను ఆ డ్రైవింగ్ టైం ఇది అన్ప్రొడక్టివ్ టైం, మనకి ఎలాగైనా వేస్ట్ అవుతుంది, దాన్ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు? మార్నింగ్ 11 మీరు ఏం చేస్తున్నారు? మీరు సంతోషంగా లేస్తున్నారా, లేకపోతే ప్రాబ్లమ్స్ ఆలోచించి లేస్తున్నారా? మార్నింగ్ 11 మన యొక్క బ్రెయిన్ చిన్నపిల్లలాగా అయిపోతుంది. సైంటిఫికల్లీ ఫస్ట్ 1 hour మన బ్రెయిన్ అనేది చాలా సున్నితంగా అయిపోతుంది. ఆ 1 hourలో మీరు ఏది చేస్తారో అది మీకు ఎంటైర్లీ విల్ గో ద బెస్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ 1 hourలో. ఆ 1 hourలో ఏంటి మీరు అఫ్కోర్స్ మనం హిందూస్ కాబట్టి మనం చాలా ప్రేయర్ చేస్తాము, మెడిటేషన్ చేస్తాము, మంచి ఆలోచనలు ఇలాంటి ఇవన్నీ ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్ హోల్ డే విల్ గో వెరీ నైస్. ఇది ఇది మేము ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎంతమంది మాకు యుఎస్లో కూడా మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, మీకంటే ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్లీ రియాలిటీ చూస్తే యూ పీపుల్ ఆర్ వెరీ లక్కీ, యూఆర్ సిట్టింగ్ ఇన్ అ వెరీ మంచి కల్చరల్ గోల్డ్ మైన్ మీద కూర్చున్నారు. మరి ఇక్కడ ఉన్నంత కల్చర్, ఇక్కడ ఉన్నంత సంతోషము మా దగ్గర లేదు. మాకు ఏమేమిటంటే మేము రోబోట్స్ లాగా తయారవుతాం. మాకు ఏమైనా మార్నింగ్ నుంచి ఈవినింగ్ లేస్తే మాకు ఎట్లా ఇంకా ఎట్లా పెరగాలా, మేము ఎట్లా ఎక్కడ సంపాదించాలా, ఇక అలా చేయాలంత. అందులో వైఫ్ అండ్ హస్బెండ్ పని చేస్తారు. వైఫ్ అండ్ హస్బెండ్ పని చేయగానే ఈగో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి, నేను కూడా సంపాదిస్తున్నా. అమెరికాలో ఏంటంటే మీ వైఫ్ కూడా మీరు షౌట్ చేయలేదు, షౌట్ చేస్తే పోలీసు ప్రాసెస్ 5 నిమిషాలు కొన్ని వస్తుంది. మీ అబ్బాయిని నేను షాక్ చేయను. సపోజ్ నా అబ్బాయి 3 సార్లు కంప్లైంట్ పోయినందుకు పోలీసులు నాకు అన్నం పెట్టలేదు అని వారు స్టేట్ తీసేసుకుంటారు, మీ పిల్లల్ని స్టేట్ తీసేసుకుంటారు. పిల్లలు ఏమన్నా షౌట్ కూడా చేయలేదు, భార్య అనేది తప్పు మాట్లాది ఏమన్నా డివోర్స్ అంటారు. అంతే ఇసడు నేను కనీసం ఇక్కడ ఇన్ని డబ్బు ఉన్నా డబ్బు లేకున్నా తన ప్రేమ చూస్తాను మీతో నా హార్ట్ ఇది అవుతుంది. నేను చూస్తున్నాను కదా ఇక్కడ అది. కానీ ఆ కొద్దిగా మీలో ఉన్న శక్తి, మీలో ఉన్న ఎనర్జీ దాన్ని పెట్టండి. ఆ కల్చర్ మన మన ఇండియాలో ఉన్న మన హిందూ కల్చర్ అది ఎంత పవర్ఫుల్ అంటే దాని గురించి మాకు తపన మాకు లేదు, చేరు అది అది ఆ క్లైమేట్ రావట్లేదు, ఇంపాసిబుల్. సిటీ కొద్దిగా ఉంది కాబట్టి అలా ఉన్నామంట, లేదు ప్రతి ఒక్కటి. అక్కడ లేదు, అక్కడ లా ఆఫ్ కర్మ అన్ఫార్చునేట్లీ.
అక్కడ ఏమైనా డబ్బు ఏం కాదు. కానీ అట్ ఎండ్ ఆఫ్ ద డే అమెరికా ఇస్ ఆల్సో నాట్ అ బ్యాడ్ కంట్రీ. దట్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. మనం అంటే నేనేం చెప్తానంటే అక్కడ ఉన్న మంచి తీసుకోవాలి, ఇక్కడ ఉన్న మంచి తీసుకోవాలి. అక్కడ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అయ్యి ఇక్కడ మన సొసైటీకి సపోర్ట్ చేయాలి. మనం స్ట్రాంగ్ అయినప్పుడు మనం వేరే సొసైటీకి బాగు చేయొచ్చు. ఇక్కడ ఉన్న ప్రేమలు, ఇక్కడ ఉన్న సపోర్ట్, ఒక ఫ్యామిలీకి ఇక ఇంకొకటి సర్ప్రైజ్ నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే అందరు ఫ్యామిలీలు కొడుకుంటారు, ఒక్కరికి ఏమైతే అందరూ తింటారు. అంతే మా నా ఎక్స్పీరియన్స్ లేదు అక్కడ. అంటే అంత ఎంత స్ట్రాంగ్ ఉందండి ఇక్కడ కల్చర్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ పీపుల్. ఇక్కడ ఈవెన్ కొన్ని చెప్పారు అది సర్వే కొడుతుందా, ఇరవై 20 సంవత్సరాలు కింద తిన్నాను. I'm excited. You know, my mother is a childhood problem. And it is so truth. Even my Arya Vaishya, rich culture, that is in the... You know, why do you think this is a business plan? Yes, wonderful. Why do you think this is an entrepreneur? Sir. You are an entrepreneur. Can you tell me what is your entrepreneurship? Sir, I was part of the company. That is called, you are understanding the information? Yes. Along with the information? Because this is started by me. It is not ancestral business, so I am giving it.